నామినేషన్ చివరి రోజు కావడంతో కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో సర్పంచ్ పదవికి పోటాపోటీ నామినేషన్ వేయడం జరిగింది. ఆదోని డివిజన్లో 38 గ్రామ పంచాయతీలలో పోటీ ఉన్నామని, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమని, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలని రాష్ట్ర బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు. మండలంలో జనసేన బీజేపీ మొత్తం 38 గ్రామాలుగాను దాదాపు అన్ని గ్రామాలకు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా పోటీ చేయడానికి కారణం ఏమంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామానికి సంవత్సరానికి 50 లక్షల పైనే ఉండేది. ఇప్పుడు ఇదే తుంబలం గ్రామంలో అయితే సంవత్సరానికి 1.5 కోటి రూపాయలు ఇచ్చారు. ఈ రకంగా మనం చూసుకుంటా పోతే గ్రామీణంలో అభివృద్ధి చేయడానికి చాలా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం